ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు శుభములు తెలియచేస్తూ ఈరోజు కొరకై ప్రభువారు మనకిస్తున్న అతి శ్రేష్టమైన మంచి వాగ్దానమును 55వ కీర్తన 22వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొను. ఇటు శ్రేష్టమైన మంచి వాగ్దానమును ఈ దినమంతటిలో మన ప్రభువారు మన కొరకు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఈనాడు మనుష్యుడు ఎన్నో విధములైన భారములను మోస్తూ ఉన్నాడు. ఈ భారములను మోయలేక ప్రయాసపడుతూ ఉన్నాడు, కృంగిపోతూ ఉన్నాడు, అలసిపోతూ ఉన్నాడు. ఇలాగూ భారమును మోసుకునుచున్న సమస్త ప్రజలకు దేవుడు చక్కటి ఆహ్వానమునిస్తూ ఉన్నాడు. అదేమిటంటే, నీ భారం ఏదైనా దానిని నా మీద మోపము, నేను నిన్ను ఆదుకుంటాను, నీ భారము నుండి నేను విడిపిస్తాను. ఏంటి ఈ దినాలలో ఒక మనుషుడు మోస్తున్నటువంటి భారములు? ఒకటి పాప భారము. మనుషుడు చేసిన ఆ పాపము భారముగా ఆ మనుషుని మీద మోపబడతా ఉంది. రెండవది వ్యాధి అనేటువంటి భారమును ఈ దినాల్లో అనేక మంది మోస్తూ ఉన్నారు. అది ఏ వ్యాధి అన్నా కావచ్చు, వ్యాధి అనేటువంటి భారముతో అనేక మంది కృంగిపోతూ ఉన్నారు, వేసారిపోతూ ఉన్నారు. ఈ హాస్పిటల్ కాదు, హాస్పిటల్ కాదు, ఇంకో హాస్పిటల్, ఇలాగూ తిరుగుతూ ద్రవ్యమంతా వేయపరుచుకుంటూ స్వస్థత లేక నెమ్మది లేక ఈ దినాలలో అనేక మంది ఈ వ్యాధి అనేటువంటి భారాన్ని మోస్తూ ఉన్నారు. మూడవది ఆర్థిక భారం. ఆర్థిక సంబంధమైన సమస్యల చేత మనుష్యుడు కృంగిపోతూ ఉన్నాడు. ఈ దినాలలో అనేక మంది వారి కష్టార్జితమును వడ్డీలకే కడుతూ ఉన్నారు, వడ్డీలకే వారి కష్టార్జితము అయిపోతూ ఉంది. ఇలాగా ఎన్నో భారాలు మనుషుడి దినాలలో మోస్తూ మొయ్యలేక సతమతమైపోతూ ఉన్నాడు, కృంగిపోతూ ఉన్నాడు. ఈరోజు ప్రభువారు ఒక చక్కటి ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నారు. అదేమిటంటే, నీ భారం ఏదైనా ఆత్మ సంబంధమైన, పాప సంబంధమైన, ఆర్థిక సంబంధమైన, వ్యాధి సంబంధమైన, ఇక ఏ నీ నీ పాప భారం ఏదైనప్పటికీ సరే దాన్ని యెహోవా మీద మోపగలిగినట్లయితే ఆయన నిన్ను ఆదుకుంటాడు, ఆయన నిన్ను విడిపిస్తాడు, ఆయన గొప్ప సంతోషమును నీకు నీ కుటుంబనకు దయచేస్తారు. ఇట్టి మంచి వాగ్దానమును మీ అందరి కొరకు దేవుడు ఆశీర్వదించునగాక. చిన్న ప్రార్థన. ప్రేమానమ్మకమైన యేసుక్రీస్తు ప్రభ, ఎంతమంది అయితే మిమ్మల్ని ఆశ్రయిస్తారో, ఎంతమంది మీ శరణు వేడతారు, వారందరి మీద ఉన్న ఆ భారమును తొలగించి మీరే వారి హృదయమునకు చక్కటి విశ్రాంతిని సంతోషమును కలిగించండి. క్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే చుంటితేనే కన్